మరియు దివాళి సందర్భంగా ఫ్లాట్ ఆఫ్ ఆన్ అన్ని నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా ఒక మంచి కథ చెప్పండి అండి పాండురంగ మహర్షి అని చెప్పుకుందాం ఓ సినిమా కూడా ఉండట్లు సినిమా ఢకీమ్ అని గుర్తొస్తుంది పాత సినిమా ఒకటి ఉంది ఎన్టీ రామారావు గారిది ఓకే తర్వాత వారి అబ్బాయిది కూడా ఇంకో సినిమా ఉంది పాత సినిమా కథ మనం కొంచెం మనం చెప్పుకునే కథ కాస్త దగ్గర దగ్గరగా ఉంటుంది ఇది ఏంటంటే భక్తులు కథల్లో పుండరీకుడి కథ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథ సినిమాగా ఆలోచించద్దు కుదిరితే సినిమా దొరికితే చూడండి రామారావు గారు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు చాలా బాగుంటుంది సినిమా కథ చాలా మంచి కథ ఏంటంటే భగవంతుణ్ణి వెతకటం ముక్తిని వెతకటం ఎట్లా దేవుణ్ణి వెతకాలంటే ఎలాగా ఎక్కడ దొరుకుతాడు ఎక్కడైనా కోట్లో దొరుకుతాడు ఆ ఫలానా క్షేత్రాలు క్షేత్రాలకు వెళ్తాం వెళ్తాం ఏమిటో హైరాన్ హైరాన్గా దర్శనం చేసుకుంటాం చూసామంటాం మనకి జిగేలు అనిపిస్తుంది ఒక్కోసారి ఆ తర్వాత కొంతమంది జిగేలు కూడా అనిపించదు ఏదో చూసాము ప్రవాహంలో పడి వెళ్ళి వచ్చేస్తాం అవును క్షేత్రంలో కూడా మనం భగవంతుని పట్టుకోలేకపోతాం మన వల్ల అవ్వదు ఎన్నో క్షేత్రాలు చూస్తారు చాలామంది ప్రతి సంవత్సరము ట్రిప్పులకి వెళ్తారు ఎక్కడో చోటకి అవును మీరు తెలుసుకున్నారంటే ఏమో కాకపోతే ఓ ఆస్తు ఉంటుంది వీళ్ళకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆ గుడికి వెళ్ళిపోవాలి ఈ గడికి వెళ్ళిపోవాలి నాకు కూడా అలాగే ఉంటుంది అనిసేపు గుడిలోకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఏ ఊరు వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది చూసేస్తూ ఉంటాం చూసి మనం కరెక్ట్గా దాన్ని పట్టుకోగలుకోగలమా లేదా ఆయనే మనని పట్టుకుంటాడా ఆయన పట్టుకోవాలి కదా ఆయన పట్టుకునేలాగా మనం ఉండాలి అది ప్రధానం ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చూసి వచ్చావు ఏం చేసావు నువ్వు అది కాదు ఆ భగవంతుడనే బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది మనని పట్టుకునేలాగా మనం ఉండాలి అది మనని పట్టుకోవాలంటే ఏం చేయాలి ఎంత అత్యద్భుతమైన గాథలు ఉన్నాయంటే అసలు భక్త విజయంలో కథలు మహా బాగుంటాయి ఓకే ఈ పుండరీకుడి కథ కూడా భక్త విజయంలో కథే ఇది మనం మామూలు కథగా వినేస్తే మామూలు కథే తాత్విక దృష్టితోటి కనుక వింటే తత్వం తెలుసుకుంటే మహాద్భుతమైన కథగా కనిపిస్తుంది పూర్వం ఈ పరాఠా దేశంలో మహారాష్ట్రలో కథ అనమాట ఒక వైష్ణవోత్తములైన భార్యాభర్త ఉండేవాళ్ళు వాళ్ళకి చాలా లేటుగా వయసు పెద్దవాళ్ళు అయ్యాక ఓ కుమారుడు కలిగాడు భలే అందమైన వాడట అబ్బాయి లేక కలిగిన తామర మొగ్గలాగా ఉన్నటువంటి కుమారుడికి పుండరీకుడు అని పేరు పెట్టుకున్నారు పుండరీకం అంటే తెల్లని తామర ఆ తామరపు పేరు పెట్టుకున్నారు పుండరీకుడు చాలా చక్కగా పెరిగాడు అయితే ఏంటంటే కాస్త లేక పుట్టడం ఏకైక సంతానము అది అయ్యేసరికల్లా కొంచెం ముద్దు ముచ్చట గారాబం ఆడిందాట పాడింది పాట కొంచెం అల్లరి చిల్లరగా చదువుకున్నాడు చదువు లేకపోవటం లేదు చదివేవాడు కానీ అల్లరి మారము ఇవి ఎక్కువ అవి ఎక్కువ ఉన్నాయి సరే ఒక అందాల సౌందర్య రాసి అయినటువంటి ఒక పిల్లని పిల్లాడు అందంగా ఉన్నాడుగా పిల్లని చాలా అందంగా ఉన్న ఒక పిల్లని వెతికి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు అప్పట్లో ఏముంది ఓ ఎనిమిదేళ్ల పిల్లని పద్నాలుగేళ్ళు పదమూడేళ్ల పిల్లవాడికి చేసేవాడు పిల్లాడికి అల్లరి హెచ్చి బీరిపోతుంది స్నేహాలు పెరుగుతున్నాయని పెళ్లి చేశారు ఈ పిల్ల కాపురానికి వచ్చింది ఈయనకి స్నేహాలు పెరిగినాయి కాపురం ఈ మహాద్భుత సౌందర్యతైన భారీ వెనకాల పడి ఆయన అమ్మ నాన్నని పట్టించుకునేవాడు కాదు మెల్లిగా స్నేహాలు దాంతోటి వ్యసనపరత్వము నీ అంత అందగాడు లేడంటము ప్రతి వాళ్ళు ఆ ఆటపాట పెచ్చు పెరిగిపోయినాయి ఇక చదువు సంధ్య ఇంట్లో ఉన్న పూజా విధానము వీళ్ళకేదో వైష్ణవులు కదా వాళ్ళకేదో మార్గాలు చేసుకుంటారు ఏవో ఉంటాయి పాపం ఏం పెద్ద చేసేవాడు కాదు ఏదో ప్రసాదం తినేవాడు తప్ప అనుష్ఠానంగా ఏదీ లేదు తను నిత్యంగా నైమితికంగా ఆచరించవలసినటువంటి వ్యవహారాలు ఏవీ లేవు చేసేవాడు కాదు భార్యా వ్యామోహం వ్యసన పరత్వం రెండు సమస్యలు అయితే కొంతకాలం తర్వాత అట ఇతను కాశీ ప్రయాణం వెళ్దాం అంటున్నారు స్నేహితులంతా మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అంటే భార్య అంతా అందరూ తలా చోటుకి పోతున్నారు మనము పోదాం ఎక్కడికైనా అంది నిజానికి వీళ్ళు వైష్ణవులు కాశీ ప్రయాణం ఎందుకు మొదలు పెట్టారో మరి మనకు తెలియదు సరే కాశీ అనుకున్నారు విలాసయాత్రగా భావించారు దాన్ని విహారయాత్ర కాశీ తీర్థయాత్ర కాల వీళ్ళకి అమ్మ నాన్న ఇద్దరు ముసలి వాళ్ళు ఇద్దరిని ఇంట్లో వదిలిపెట్టారు వాళ్ళకి తోడు కోడలు కూడా లేకుండా కోడల్ని కూడా తీసుకుని బయలుదేరాడు ఇద్దరు భార్యాభర్త కులాసాగా కాలక్షేపం చేస్తూ మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తున్నారు వెళ్తుంటే వీళ్ళు కాశీకి ఇంకా కొంత దూరంలోనే విడిది చేశారు ఓ తెల్లవారుజానం మూడు గంటలకు అట్లా బెలుకు వచ్చిందట అతనికి అక్కడ ప్రాంతంలో ఏంటంటే కొన్ని నీ తీర ప్రాంతాల్లో పక్షులు అవి ఇద్దరు లేచేస్తాయి కిచికిచిలాడిపోయి మిల్క్ వచ్చేస్తుంది లేచాడు ఈయన లేచి ఇంకా పోని మిల్క్ వేలాగో వచ్చింది కదా అని సరే ఆ పక్కన ఏదో నదీ తీరం ఏదో ఉంది అది గంగా నదో కాదో మరి మొత్తానికి ఏదో కనపడుతుంది అటు దాకా వ్యాహ్యాళిలాగా నడిచాడు సరే కాశీకి ఇంకా ఎంత దూరం ఉంది ఏ దారి పట్టాలో కనుక్కుందాం అనుకున్నాడు ఈయన వెళ్తూ ఉంటే ఒక వృష్యాశ్రమం లాంటి ఒక పర్ణశాల లాంటిది కనపడుతుంది అక్కడ ఒక ముగ్గురు స్త్రీలు పనిచేస్తున్నారు వాకిళ్ళు ఊడుస్తున్నారు ఒక ఆవిడ చెట్ల కింద కసు ఊడుస్తుంది ఒక ఆవిడ నీళ్లు తీసుకొస్తుంది మామూలుగానే నేను వ్యసనపరుడు స్త్రీ వ్యామోహం ఉన్నవాడు కదా ఈ వీళ్ళు కనపడుతున్న వాళ్ళు వెలిగిపోతున్నారు భలే అందంగా ఉన్నారు ఏమిటా అని దగ్గరికి వెళ్ళాడు ఎవరా ఇంత పొద్దునే ఇంత లావణ్యవతులతో పనిచేయిస్తున్నారంటే దగ్గరికి వెళ్తుంటే ఇతను ఊహ మారిపోయింది దూరం నుంచి చూసి సౌందర్యవతలు ఆ స్త్రీలు అని కొంచెం ఉత్సాహంగా వెళ్ళాడు దగ్గరికి వెళ్ళేసరికల్లా ఊహ ఆలోచన మారింది మారింది ఇప్పుడు అతను చూస్తుండగా అంత వెలుగ్గా ఉన్నవాళ్ళు పని పెరుగుతున్న కొందికి వాళ్ళు ఊడుపులు తుడుపులు పోగంతా ఎత్తడం మొక్కల గొప్పులు తవ్వటము ఒక ఆవిడ పేడలో చేయి పెట్టి ఆ పర్ణశాల బయట భాంతాన్ని అలుకుతోందిట అలికిన కొందికి చేయి మెరుస్తున్నట్టు కనపడుతోంది ఇంకా ఇంకా వెలిగిపోతున్నారు వాళ్ళు ఇది అర్థం కాల ఏమిటి ఏదో చిత్రంగా ఉందని వాళ్ళని అడిగారు అడిగితే అమ్మ ఎవరమ్మా మీరు ఇంత పొద్దున్నే పనిచేస్తున్నారు ఈ ఋష్యాశ్రమం ఎవరిది కాశీనగరం ఇక్కడికి ఎంత దూరం అడిగారు అని అడిగారు కాశీనగరం దవ్వునే ఉంది నాయన ఇది కుక్కుట మహర్షి ఆశ్రమం మేము వారిని సేవిస్తున్నాం అని చెప్పారు మీరెవరమ్మా అన్నాడు మేమా గంగా యమున మేము అని చెప్పారు ముగ్గురు మూడు నదులు గంగా నది యమునా నది సరస్వతి నది ఆశ్చర్యపోయిన దండం పెట్టాడమ్మా మీరే పవిత్రతా తల్లులు కదా పతివ్రతామ తల్లులు అతిపతి పవిత్రతకి మారుపేర్లు అవును మీరొచ్చి ఇక్కడ పనిచేయటం ఏమిటమ్మా అని అడిగాడు అడిగితే నాయన భూలోకంలో ఉన్న పాపులందరూ మాలోనే మునిగి తమ పాప పంకిలాలంతా మా మీద వదిలిపెడతారు వాళ్ళని పవిత్రులను చేయవలసిన బృహత్ కార్యక్రమం మాది మాలో ఏర్పడిన పంకిలాన్ని తొలగించుకోవడం కోసం మేము ఈ మహర్షిని సేవిస్తాము రోజు వచ్చి ఆయన దాని ఆయన లోపల ఉంటాడు వీళ్ళు బయట పనంతా చేసేసి వెళ్ళిపోతారు బ ప్రతిరోజు మా తా మాలోకి చేరినటువంటి పాపుల యొక్క మలిన మలినాన్ని మేము ఇట్లా తొలగించుకుంటాం అనే తరకాల ఆయన దండం పెట్టాడు పుండరీకుడు అమ్మా ఎంత మహానుభావుడమ్మా ఈయన ఎవరమ్మా అంటే ఈయన కుక్కుట మహర్షి ఆయనకి తెలియదు మేము ఆయన్ని సేవిస్తామని మా దారిని మేము సేవించుకుని వెళ్ళిపోతాం ఏమంత అద్భుతమైన కార్యక్రమం చేశాడమ్మా ఈయన ఏమైనా తపస్ తపస్సాల అంత గొప్పవాడా నేను మా ప్రాంతంలో ఈయన పేరు వినలేదమ్మా అంటే ఈయన తపస్సాలే భాగ్యశాలి కూడా నాయన ఆయన ఏం చేస్తాడో ఆయన్నే అడుగు నువ్వు అని వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు ఈయన వీళ్ళ ముగ్గురిని చూసి 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 కళ్ళు మెరుమిట్లు గెలిచిపోతున్నాయి చాలా మెరిసిపోతున్నారు ఈయన లోపలికి వెళ్ళాడు వెళ్తే ఆ ఆశ్రమంలో ఒక ఆయన కూర్చుని ఒక ముసలి ఆయన ముసలావిడ నిద్రపోతుంటే కాళ్ళు పడుతున్నాడు వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు ఇంకొక ఆయన దండ జ జటలు అవి ఉన్నాయి నెత్తి మీద ముడేసుకున్నాడు కాస్త గడ్డం అది ఉంది కొంచెం గడ్డం పడుకున్న వాళ్ళు మరీ కడు వృద్ధులు కాళ్ళు కాళ్ళు పడుతున్నాడు పడుతుండేసరికల్లా ఈయన వెళ్ళి తలుపు తోసుకెళ్ళాడు అయ్యా కుక్కుట మహర్షి ఎవరండే నేనే నా ఆయన అన్నాడు మీరెంత మహానుభావులయ్యా గంగా యమునా నది సరస్వతులు గంగా యమునా సరస్వతి నదులు వచ్చి మిమ్మల్ని సేవిస్తున్నాయి స్వరూపాలతో వచ్చి గంగాదేవి యమునాదేవి మిమ్మల్ని సేవిస్తున్నారు మీరు ఏం చేస్తారు మహానుభావ అదేమిటో నాకు కూడా తెలియజేయండి నేనేమి పూజలు వ్రతాలు హోమాలు గీమాలు చేయండి ఆయన తపస్సాలిని కూడా కాదు మా అమ్మ నాన్నని సేవించుకుంటాను అంతే నేను వేదవాక్యం ఏం చెప్పింది మాతృదేవోభవ పితృదేవోభవ అంది మా అమ్మ నాన్న వృద్ధులు వీళ్ళని సేవించుకుంటా వీళ్ళకి కావాల్సింది చూస్తాను వాళ్ళతో పాటే ఉంటాను అంతేనన్నాడు తెరికాంతిపోయాడు తను ఏమిటి వాళ్ళ అమ్మా నాన్నకి సొంత అమ్మ నాన్నకి అన్నం పెట్టి కాళ్ళు పీసుకి సేవిస్తే గంగాయమున సరస్వతి వచ్చి వాకిట్లో వాకిళ్ళు ఊడుస్తారా అంత పుణ్యం లభిస్తుందా చాలా ఆశ్చర్యపడే తను గుర్తొచ్చింది వాళ్ళ అమ్మ నాన్న ఎంత వృద్ధులో తను ఎట్లా వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళు నిత్యమాచరించే అనుష్ఠానం తర్వాత తండ్రి తర్వాత చేయవలసింది కొడుకునే కదా అవును ఏవీ చేయకుండా నేను ఇక్కడ ఇట్లా భార్యతో కలిసి ఇలా విహారయాత్రకు వచ్చాను చీచీ అనిపించింది మెల్లిగా బయటికి వెళ్ళిపోయాడు భార్యని తీసు కాశీలో దర్శనం చేసుకుని కా భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు కాశీ దర్శనం కూడా చేయలేదని చెప్తారు ఒక కథలో అయితే కాశీ ఎందుకు ఆయన చెప్పాడు కుక్కట మార్చి నేనే కాశీ ప్రియగా తీర్థం యాత్ర అవి నేనేం చేయాలి అడిగాడు పుండ్రీకుడు తీర్థయాత్రలు చేశారా మీరు హిమాలయాలకు వెళ్ళారా మానసరోవర్ యాత్ర చేశారా కాశీని రోజు దర్శిస్తా అంటే కాశీ ఎక్కడన్నా కూడా నాకు అని అడిగిన ఓ వీళ్ళని సేవించడమే నా పరమోత్కృష్ట ధర్మం ఇంకేం లేదు నాకు వెనక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మా నాన్నని సేవించడం మొదలుపెట్టాడు భార్య కూడా బుద్ధి తెచ్చుకుంది అమ్మా నాన్న సేవ చేసుకునేవాడు ప్రతిరోజు అతను అమ్మా నాన్న సేవ చేయటం వాళ్ళ ఇంట్లో ఉన్న అనుష్ఠానం తండ్రి ఆచరించిన అనుష్ఠానాన్ని అతను కూడా శ్రద్ధగా నేర్చుకుని సేవాకాలం చేసేవాడు చక్కగా వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు లోగిలి ఒక విష్ణువాలయాన్ని కట్టుకున్నాడు వాళ్ళ నాన్న రోజు దర్శనం చేసుకోవడానికి ఆయన రంగ దర్శనానికి వెళ్ళలేకపోయేవాడు గుళ్ళోకి అందుకని ఇంట్లోనే ఒక పక్కగా ఒక విష్ణువాలయాన్ని కట్టాడు తర్వాత అమ్మా నాన్న సేవ చేసుకున్నాడు స్వామివారిని సేవించి వీళ్ళని సేవ చేసుకునేవాడు ఒకనాడు రాత్రి సాయంకాలం వెళ్ళనే చెప్తారు కృష్ణుడు వచ్చాడట ఈయన కోసం ఇంటికి ఇంటికి వచ్చి పిలిచాడు పుండరీక నేను కృష్ణుడిని రమ్మన్నట్ట బయటికి స్వామి నువ్వు నా కోసం వచ్చావు చాలా సంతోషం మా అమ్మ నాన్న కాలు పడుతున్నాడు మా నాన్నకి ఉండమన్నట కృష్ణుడిని మా నాన్న నిద్రపోయేదాకా ఆయన కాలు పిసుకాలి పెద్దవాడు కదా బహ్ పెద్దవాడు కాళ్ళు పిసుకాలి ఆయన నిద్రపోయాక వస్తాను ఉండమన్నట్ట ఇది ఎండలో అని చెప్తారు సాయంకాలం అంటున్నా కానీ ఎండ కాళ్ళు కాలుతున్నాయి చెప్పాడు కృష్ణుడు కాళ్ళు కాలుతున్నాయి ఇక్కడ ఎలా నుంచోమంటావు అంటే సరే అయితే ఉండని ఆ పక్కనున్న ఒక ఇటుకని తీసి ఇట్లా బయటికి విసిరాడు దీని మీద నుంచో నీ కాళ్ళు కాలవు అంటే ఆ ఇటక మీద నుంచున్నాడు ఇప్పుడు ఆతృతగా ఎప్పుడొస్తావు అనే అడిగే పిల్లలు ఇంతెత్తు పిల్లలు అనుకుని నడు మీద చెయ్యేసుకుంటారు ఈ నడు మీద రెండు చేతులు పెట్టుకుని నిలబడ్డాడట కృష్ణుడు తండ్రి నిద్రపోయాక లేచొచ్చాడు ఆ నడు మీద చేతులు పెట్టుకుని ఉన్న పది తొమ్మిది సంవత్సరాల కృష్ణ స్వరూపాన్ని చూసేసరికి కాళ్ళ మీద పడ్డాడు ఇటు మీద ఇటక మీద నుంచున్నాడు కాబట్టి విఠలుడు అంటారు ఆయన్ని విఠల పాండురంగ విఠలా చెప్తామా విఠలుడు ఆయన స్వరూపం అది నడు మీద చేతులు పెట్టుకుని ఆ ఇటకరాయి మీద నిలబడి ఉన్నాడు కృష్ణుడు బొందితో అతనికి వైకుంఠం లభించిందట పుండరీకుడికి ఈ పుండరీకుడిని కాంచడానికి అంటే అతన్ని చేయడానికి వచ్చిన రంగడే పాండురంగడయ్యాడు ఇటక మీద ఉంచున్నాడు కాబట్టి పాండురంగ విఠలుడు ఆ విఠల అంటే ఇటకి మీద నుంచున్న భగవంతుడు నిలబడి నుంచున్నట్ట ఎంత అద్భుతం కదాగారు ఇప్పుడు మనం ఏ క్రియ చేయాలో అది మానకూడదు మనకు భగవంతుడు పెట్టిన ఒక బాధ్యత ఉంది మనం ఒకళ్ళకి సంతానంగా జన్మించాం ఎవరి ఎందు జన్మించామో వాళ్ళని కడతీర్చడమే మన యొక్క ప్రధాన కర్తవ్యం నువ్వు గుళ్ళోకి వెళ్తావా ప్రార్థన చేస్తావా పూజ చేస్తావా అక్కడ ఏదో వింటావా ప్రవచనం వింటావా నీ ప్రవచనాలు నీకు ఏ ప్రయోజనాన్ని కలిగించవు నువ్వు చేయవలసిన విధిని వదిలిపెట్టినవాడు భగవంతుని భగవంతుణ్ణి పట్టుకోలేడు ఎవడు దేవుణ్ణి పట్టుకోగలుగుతాడు తన బాధ్యతని సరిగ్గా విధిని నిర్వహణ చేసిన వాడే భగవంతుణ్ణి పట్టుకోగలుగుతాడు వాణ్ణి దేవుడే పట్టుకుంటాడు భగవంతుడే వాణ్ణి పట్టుకుంటాడు అంతే ఆయన విడిచిపెట్టాడు ఆయన వదల ఆయన వదలకుండా ఉండాలంటే నువ్వు విధిని వదలకూడదు వీళ్ళని వదిలేసి నువ్వు కాశీరామేశ్వరం వెళ్ళు ప్రయోజనం లేదు ఏ ప్రయోజనమూ లేదు అందుకని నువ్వు భగవంతుణ్ణి ఎక్కడ వెతకాలంటే నువ్వు నిలబడ్డ చోటే వెతకాలి ఎందుకంటే భగవంతుడిని నీలో ఉంటాడు లోపల ఉంటాడు వీణి బయ వెతకడానికి నా ప్రాణవాయువు ఎక్కడుందని గాల్లో వెతుకుతావా నువ్వు ఎక్కడుంది ప్రాణవాయువు లోపల కదా కదులుతోంది ఆ ప్రాణవాయువే భగవంతుడు అంతే అతను ఏ విధిని మనకి పెట్టాడో దాన్ని నిర్వహిస్తేనే ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాం ఈ కథ చెప్ చెప్తారు సాధారణంగా ఈ పాండురంగ విఠలుడి కథ ఏంటంటే మనకి పాండురంగ మహాత్యంలో కనిపిస్తుంది ఎన్నో మహాత్మ్యాలు చూపించాడు విఠలుడు ఆ తర్వాత ఇతను మాత్రం స్వామిలో ఐక్యమైపోయాడని వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా కైవల్యం వచ్చిందని చెప్తారు ఎంత బాగుందో గారు చాలా బాగుంది ఇంకా మరిన్ని స్టోరీలు చెప్పుకుందామండి మరాఠా స్టోరీస్లో మనకి సతీ సక్కుబాయి కథ ఒకటి సక్కుబాయి కథ కూడా చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టం తప్పకుండా ఈసారి చెప్తాం తప్పకుండా అండి నమస్తే నమస్తే